దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రావడం, పవన్ కళ్యాణ్ ను కలవడం, ఇది యెల్లో మీడియాకు ఇప్పుడు చాలా వరకు మహా ఆనందం కలిగించిందన్నది వారి పత్రికలు అచ్చేసిన రాతలను చూస్తే ఆంధ్ర ప్రజా వానికైన ఇట్టే అర్థమయ్యే విషయం ఇది. ఎలాంటి అవకాశం రాకున్నా ప్రభుత్వంపై విష ప్రచారానికి తరచుగా దిగుతూ దుష్ట చతుష్టయంగా పేరుబడ్డ పచ్చ మీడియా విశాఖలో జరిగిన సమావేశంతో తమ ఆక్రోశాన్ని అంతా మరోసారి వెలగక్కింది. పవన్ కళ్యాణ్ మోదీ కలిసినప్పుడు సహజంగానే గదిలో ప్రధాని మోదీ ఒక్కరే ఉండి ఉంటారు. బయటకు వచ్చిన తర్వాతలోనూ ఏం జరిగిందన్నది ప్రధాని ఎలాగూ చెప్పరు. పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్పి ఉంటాడు. దానికి యెల్లో మీడియా పుంఖాను పుంఖానుగా వ్యాఖ్యలు జోడించి కథనాలను అల్లేసుకుపోతుంది. ఇంతకీ ప్రధాని మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు సాగుతుంది ఇప్పుడు. ప్రధాని మోదీ గారు 2-3 సార్లు ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టుగా యెల్లో మీడియా కథనాల్లో వస్తుంది. దీంతో పాటు ఐ నో ఇట్ ఆల్సో అని కూడా అన్నారట మోదీ. అంతకు మించి ప్రధాని నిజంగానే పవన్తో ఏం మాట్లాడినట్టు లేరు. రాసిన 2 వ్యాఖ్యలు దేని గురించి అన్న విషయంలో యెల్లో మీడియా పూర్తి స్వేచ్ఛ తీసుకుంది. గత కొన్నాళ్లుగా రోజు వచ్చేసే వార్తలన్నిటినీ జాగ్రత్తగా జమ చేసి రీబ్యాక్ చేసి మళ్ళీ అందంగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ ఏ విషయాలను ఐనో ఎవ్రీథింగ్ అంటారు? ప్రధానికి ఇటీవల కాలంలో కొత్తగా ఏ విషయాలు తెలుసు? అసలు రాష్ట్ర బీజేపీ నేతలు ఏ అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఉంటారన్నది పచ్చ మీడియా ఎక్కడా పేర్కొనలేదు. నిజానికి ప్రధాని మోదీ మదిలో ఏముంది? ప్రధాని ఏ విషయాలను తెలుసు అన్నారో ఆయనే చెప్పాలి, కానీ జనబహుళంలో ఉన్న జనం అంతా చర్చించుకుంటున్న కొన్ని విషయాలు మాత్రం ఇవే. ముందుగా ప్రధాని మోదీ చాలాసార్లు ఐ నో ఎవ్రీథింగ్ అని అన్నారట. ఐ నో ఎవ్రీథింగ్ అనేది ఎందుకు కాకూడదు ఒక్కసారి చూద్దాం రండిక. ప్రధాని మోదీ ఐ నో అని ఎవ్రీథింగ్ అని అన్నారు. ఐ నో ఎవ్రీథింగ్ అని ఎందుకు కాకూడదు? ఈ కింది పాయింట్లు ఎందుకు కాకూడదు? నిన్నటిదాకా బీజేపీతో దోస్తి అని తిరిగావు, ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపావు. పవన్ కళ్యాణ్ నిజంగా దత్తత పుత్రుడు అన్న విషయం ప్రధానికి తెలిసిపోయిందా? సొంత మామకే వెన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి సీటును లాక్కున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర కావడానికే 4 MPలను పంపిన విషయం ప్రధానికి తెలిసిందా? సినిమా నటుడే అయినా రాజకీయ నాయకుడు అంటూ ఫోజులు కొడుతూ బహిరంగ సమావేశం పెట్టి చెప్పులు చూపించి రాజకీయాల హుందాతత్వాన్ని పవన్ కళ్యాణ్ దిగజార్చిన విషయం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసిపోయిందా? 2019కి ముందు పాచిపోయిన లడ్డూలంటూ నానా తిట్లు తిట్టి ఇప్పుడు మళ్ళీ దగ్గరవ్వాలనుకుంటున్న అవకాశవాదం గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలిసిపోయిందా? ఇప్పటం గ్రామానికి వెళ్ళి విలువలను విప్పేసి బూదులు తిట్టిన సంగతి ప్రధానికి గుర్తొచ్చిందా? ఎస్, నిజానికి ఇవన్నీ మోదీకి తెలిసే ఉంటాయి. ఈ విషయం యెల్లో మీడియాకు కూడా తెలిసి అయినా అతి జాగ్రత్తగా కథనాన్ని అల్లుకొని ప్రజల కళ్ళకు గంతులు కట్టే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటి కుప్పి గంతులు మామూలే. కానీ ప్రధాని నోట వెంట వచ్చిన 2వ వాక్యం ఐ నో ఇట్ ఆల్సో. నిజానికి ఐ నో ఇట్ ఆల్సోకు అర్థం ఏమిటి? బహుశా ఇదే ఉంటుంది. ఒక్కసారి చూద్దాం రండిక. పొత్తు లేకుండా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నెగ్గని చంద్రబాబును ఎలాగైనా మళ్ళీ కలుపుకొని ముందుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్ ప్రయత్నం గురించి తెలిసిపోయి ఉంటుంది. 1999లో బీజేపీని అడ్డంగా వాడేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కమలనాథులను ఏం చేశాడో మోదీకి బాగానే గుర్తుంటుంటుంది. అంతెందుకు, తిరుమలకు వచ్చినప్పుడు అమిత్ షా మీద రాలేయడం, 2019 జనరల్ ఎలక్షన్లో బెంగాల్, తమిళనాడు, యూపీ, కర్ణాటక వెళ్ళి బీజేపీకి స్వయంగా చంద్రబాబు నాయుడే కూటములు కట్టడం కూడా ప్రధాని మోదీ ఎప్పటికీ మర్చిపోలేని అంశాలే కావచ్చు. అందుకే పవన్ కళ్యాణ్తో అన్న ఐ నో ఇట్ ఆల్సోకు అర్థం ఇది ఎందుకు కాకూడదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతగా పవన్ కళ్యాణ్ను ఎవ్వరూ నమ్మడం లేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. పైగా ఈ 35-40 నిమిషాల పాటు భేటీలో మాట్లాడుకున్న పవన్ మోదీ గారు ఆ తర్వాత పవన్ బయటకు వచ్చి కేవలం 3 నిమిషాలు కూడా పట్టుమని 3 నిమిషాలు ప్రెస్ ముందు 3 మాటలు చెప్పలేకపోవడం వెనక మోదీ ఏమన్నారు అనేది, ఈ పై చెప్పుకునే అన్ని ఎందుకు కాకూడదు అనేదే ఇప్పుడు మొదటి ప్రశ్న. దత్తత పుత్రుడుగా చంద్రబాబు వెనకాల తిరుగుతున్న వైన్యాన్ని మోదీ గట్టిగానే మొట్టికాయలు ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పక రాసి తెలియజేయండి.